हेलो फ्रेंड्स नेनु विसोयल मीरु चूस्तुन्नारु तेलुगु मास्टर यूट्यूब चैनल अयिते फ्रेंड्स ई ओक वीडियोलो नेनु मीकु डिसेंबर लो कोनकूडनी मोबाइल्स अयिते चेप्तुन्नानु एंदुकंटे चाला मंदि ई मोबाइल्स कोनी लास अयिते अवुतुन्नारु मनी अयिते लास अयिते अवुतुंदि दानिकोसम मीरु ई ओक मोबाइल्स नि पर्चेस अयिते चेयोद्दु ई ओक मोबाइल्स वदिलिपेट्टि वेरे मोबाइल्स नि पर्चेस चेयडानिकि ट्रै अयिते चेयंडि बेस्ट अयिते उंटायि अलागे ई ओक मोबाइल्स एंदुकु पर्चेस चेयोद्दो रीजन्स कूडा चेप्तानु अयिते फ्रेंड्स आ ओक मोबाइल्स एंटिदो तेलुसुकुंदाम अयिते फस्ट 110k बजेट लो चूसुकुंटे मनं అయితే ఫ్రెండ్స్ అండర్ 10k బడ్జెట్ లో Realme తరపు నుంచి Realme C53 మొబైల్ ని అయితే పర్చేస్ అయితే చేయొద్దు ఎందుకు ఈ ఒక మొబైల్ ని పర్చేస్ చేద్దంటే ఫస్ట్ వచ్చేసి ప్రాసెసర్ వచ్చేసి యూనిస్కో ప్రాసెసర్ అయితే యూస్ అయితే చేస్తున్నారు ఈ ఒక ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అయితే అంత బాగైతే ఉండదు ఈ ఒక మొబైల్ మీరు యూస్ చేసేటప్పుడు లాగ్ అయితే ఫీల్ అయితే అవుతుంది అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో మీరైతే సాటిస్ఫై అయితే ఉన్నారు ఈ ఒక మొబైల్ అట్రాక్టివ్ డిజైన్ లో అలాగే బిల్డ్ క్వాలిటీ విషయంలో సూపర్ అయితే ఉంది కానీ బిల్డ్ క్వాలిటీ బాగుంటే ఏం చేయాలి ఆ ఒక మొబైల్ లో ప్రాసెసర్ బాగలేనప్పుడు ఏం చేసుకోవాలి మొబైల్ ని బిల్డ్ క్వాలిటీ చూసి మనమైతే ఏమైతే చేయలేము దాని గురించి ఫస్ట్ ప్రాసెసర్ అయితే బాగుండాలి ఆ ఒక మొబైల్ లో ప్రాసెసర్ యూనిస్కో ప్రాసెసర్ అయితే దానికోసం ఈ ఒక మొబైల్ ని సైడ్ లో అయితే పెట్టండి దాని ప్లస్ 110k బడ్జెట్ లో మీకు పోకో తరపు నుంచి పోకో M6 Pro మొబైల్ అయితే వస్తుంది మీకు పోకో తరపు నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ఈ ఒక మొబైల్ ని పర్చేస్ అయితే చేసుకోవచ్చు కానీ Realme C53 మొబైల్ అయితే పర్చేస్ అయితే చేయొద్దు ఏ బడ్జెట్ లో 110k బడ్జెట్ లో ఈ ఒక మొబైల్ ని అవాయిడ్ అయితే చేసేయండి నెక్స్ట్ అండర్ 15000 లో Realme తరపు నుంచి Realme 11X మొబైల్ అయితే అస్సలు అయితే పర్చేస్ అయితే చేయొద్దు ఎందుకు ఈ ఒక మొబైల్ ని పర్చేస్ చేయొద్దు అంటే ఫస్ట్ వచ్చేసి హీటింగ్ ప్రాబ్లం ఈ ఒక మొబైల్ చాలా హీట్ అయితే అవుతుంది అలాగే ఈ ఒక మొబైల్ ఆటోమేటిక్ గా పవర్ అయితే ఆఫ్ అయితే అవుతుంది అలాగే ఈ ఒక మొబైల్ స్పెషల్లీ దేనైతే ఎన్హాన్స్ ఫీల్ అయితే చేశాను అలాగే ఈ ఒక మొబైల్ మా పక్కన నైబర్స్ దగ్గర కూడా ఈ ఒక మొబైల్ అయితే ఉంది ఆయన ఆ ఒక మొబైల్స్ తో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయితే చేస్తున్నారు దాని గురించి ఈ ఒక మొబైల్ ని అవాయిడ్ అయితే చేయండి అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ 120000 లో OnePlus తరపు నుంచి OnePlus Nord C3 Lite మొబైల్ అయితే మీరైతే పర్చేస్ అయితే చేయొద్దు ఎందుకు పర్చేస్ చేయొద్దు 3 రీజన్స్ అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 695 ప్రాసెసర్ అయితే యూస్ అయితే చేస్తున్నారు ఈ ఒక ప్రాసెసర్ అండర్ 15000 మొబైల్స్ కూడా వస్తుంది అలాగే ఈ ఒక ప్రాసెసర్ మనకి 5G కూడా వి సపోర్ట్ అయితే చేయదు 4G నే సపోర్ట్ అయితే చేస్తుంది మనం అయితే అండర్ 20000 అయితే పెడుతున్నాం దాని గురించి ఈ ఒక ప్రాసెసర్ అంత వాల్యూ ఫర్ మనీ అయితే ఉండదు అండర్ 20000 లో AMOLED డిస్ప్లే అయితే వస్తుంది కానీ ఈ ఒక మొబైల్ లో IPS LCD డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు ఈ ఒక మొబైల్ ని మీరైతే పర్చేస్ చేయడానికి ఈ ఒక సెకండ్ రీజన్ అయితే మెయిన్ రీజన్ అయితే చెప్పవచ్చు థర్డ్ రీజన్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ అయితే అస్సలు అయితే బాగైతే లేదు ఆ ఒక మొబైల్ కింద పడింది అనుకో మీ ఒక మొబైల్ అయితే అయిపోయినట్టే ఈ ఒక మొబైల్ ని అవాయిడ్ చేయడానికి 3 రీజన్స్ అయితే ఉన్నాయి దాని గురించి ఈ ఒక మొబైల్ ని అవాయిడ్ చేస్తే మీరు మీ ఒక మనీ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ అండర్ 30000 లో 2 మొబైల్స్ అయితే ఉన్నాయి Realme తరపు నుంచి Realme 11 Pro Plus అలాగే నెక్స్ట్ Vivo తరపు నుంచి Vivo V29 ఈ మొబైల్ కూడా అవైలబుల్ అయితే ఉంది ఈ ఒక మొబైల్ కూడా మీరైతే పర్చేస్ అయితే చేయొద్దు ఫస్ట్ Realme తరపు నుంచి Realme 11 Pro Plus మొబైల్ ఎందుకు పర్చేస్ చేయొద్దో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఆ ఒక మొబైల్ లో 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇస్తున్నారు కానీ ఆ ఒక మొబైల్ లో వచ్చే ప్రాసెసర్ అంటే ఇది MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అయితే వస్తుంది ఆ ఒక ప్రాసెసర్ 200 మెగాపిక్సెల్ కెమెరా కి అయితే సపోర్ట్ అయితే చేయదు ప్రాసెసర్ సపోర్ట్ చేయనప్పుడు ప్రాసెసింగ్ పవర్ ఎక్కడికి నుంచి తీసుకొస్తాం మొబైల్ లో దాని గురించి ఈ ఒక మొబైల్ లో 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేసి మార్కెట్ లో స్ట్రాటజీ అయితే క్రియేట్ అయితే చేశారు 200 మెగాపిక్సెల్ అంటే పెద్ద కెమెరా అని అనుకుంటారు చాలా మంది ఇక్కడనే తప్ప అయితే చేసి ఈ ఒక మొబైల్స్ ని మీరైతే పర్చేస్ అయితే చేస్తున్నారు దాని గురించి ఈ ఒక మొబైల్ ని అవాయిడ్ చేయాలని చెప్తున్నాను ఈ ఒక మొబైల్ ప్లస్ లో Realme తరపు నుంచి Realme 11 Pro అయితే పర్చేస్ అయితే చేయొచ్చు కానీ Realme 11 Pro Plus అయితే పర్చేస్ అయితే చేయొద్దు ఎందుకంటే సిమిలర్ గా అయితే ఉంటాయి కొంచెం చేంజెస్ అయితే 200 మెగాపిక్సెల్ కెమెరా ఎందుకు పనికి రాదు మీరైతే గుర్తు పెట్టుకోండి అండర్ 30000 లో సెకండ్ మొబైల్ వచ్చేసి వివో తరపు నుంచి వివో V29 ఈ మొబైల్ అయితే అవాయిడ్ అయితే చేయండి ఎందుకు అవాయిడ్ చేయాలో 3 రీజన్స్ అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 695 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు ఈ ఒక ప్రాసెసర్ మనకి అండర్ 15000 లో కూడా వస్తుంది ఈ ఒక ప్రాసెసర్ పెట్టి మనం అండర్ 30000 మొబైల్ ని ఎందుకు పర్చేస్ చేసుకోవాలి ఆ ఒక ప్రాసెసర్ మనకి 5G కూడా సపోర్ట్ చేయదు అలాంటి ప్రాసెసర్ మనం అండర్ 30000 పెట్టి ఎందుకు తీసుకోవాలి అలాగే ఆ ఒక ప్రాసెసర్ మీకు 4K వీడియోస్ యూట్యూబ్ లో కూడా చూడడానికి వర్క్ అయితే చేయదు అలాంటి ప్రాసెసర్ మీరైతే అవాయిడ్ అయితే చేసేయండి దాని గురించి ఈ యొక్క 3 రీజన్స్ ప్రాసెసర్ లో ఉండడం వల్ల నేనైతే ఈ ఒక మొబైల్ ని అవాయిడ్ అయితే చేస్తున్నాను ఈ ఒక మొబైల్ ప్లస్ లో మీరు వివో తరపు నుంచి వివో V27 మొబైల్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు వన్ ఆఫ్ ద సూపర్ అండ్ సూపర్ కెమెరా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ మొబైల్ అయితే చెప్పవచ్చు కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వివో తరపు నుంచి వివో V27 మొబైల్ ఫస్ట్ అయితే లాంచ్ అయితే అయింది చాలా మంది ఏమనుకుంటున్నారు వివో తరపు నుంచి వివో V27 మొబైల్ అయితే లాంచ్ అయితే చేశారు ఆ ఒక మొబైల్ నంబర్ ఏంటి 27 అయితే ఉంది ఈ ఒక మొబైల్ 29 అయితే ఉంది అంటే ఈ ఒక మొబైల్ కన్నా ఈ ఒక మొబైల్ బెస్ట్ ఎందుకంటే నంబర్ అయితే చేంజ్ అయింది ఇక్కడి నుంచి అక్కడ నంబర్ పెరిగింది అంటే మొబైల్ అయితే ఏమైనా చేంజెస్ అయితే అయ్యాయి అని అనుకుంటారు కానీ ఏం చేంజెస్ అయితే కాలేదు దానికన్నా ఇంకా చేంజెస్ అయితే డిక్రీజ్ అయితే అయ్యాయి కానీ ఇంక్రీజ్ అయితే అవ్వలేదు దాని గురించి ఒక మొబైల్ ని అవాయిడ్ అయితే చేసేయండి దాని ప్లస్ లో వివో V27 మొబైల్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ అబో 30000 లో మీకు 2 మొబైల్స్ అయితే చెప్తాను ఫస్ట్ మొబైల్ వచ్చేసి హార్నర్ తరపు నుంచి హార్నర్ 90 మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఒక మొబైల్ కంపెనీ కూడా సేమ్ రియల్మీ ఒక స్ట్రాటజీ అయితే యూజ్ అయితే చేశారు రియల్మీ 11 ప్రో ప్లస్ మొబైల్ లో 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా 200 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు కానీ ఈ ఒక మొబైల్ లో ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది కానీ అంత క్లారిటీగా అయితే లేవు 200 మెగాపిక్సెల్ ఫోటోస్ దానికన్నా ఆ ఒక బడ్జెట్ లో వచ్చే వేరే మొబైల్స్ కెమెరాస్ బెస్ట్ ఉన్నాయి కానీ ఈ ఒక
మొబైల్ కెమెరా అయితే అంత బాగా అయితే లేదు, దాని గురించి ఒక మొబైల్ మీరైతే అవాయిడ్ అయితే చూసండి, ఎలాంటి యూజ్ అయితే లేదు, వేస్ట్ మొబైల్. నెక్స్ట్ అబౌ 30,000 సెకండ్ మొబైల్ వచ్చేసి ఐఫోన్ 11 అని చెప్పవచ్చు. ఈ యొక్క మొబైల్ అవాయిడ్ చేయడానికి 3 రీజన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క మొబైల్ 44,000 అయితే వస్తుంది, అంటే ఈ యొక్క ప్రైస్ బ్రాకెట్ లో మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే వస్తుంది. ప్రైస్ అయితే హై అయితే ఉంది, కానీ క్వాలిటీ అయితే అంత అయితే లేదు, ఓన్లీ బ్రాండ్ వాల్యూ అయితే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఈ యొక్క మొబైల్ 44,000 లో మనకి 4G మొబైల్ అయితే వస్తుంది, అలాగే 5G మొబైల్ అయితే రావడం అయితే లేదు. ఫస్ట్ వచ్చేసి ప్రైస్, సెకండ్ వచ్చేసి కనెక్టివిటీ, 4G అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ర్యాడ్ వచ్చేసి డిస్ప్లే లో IPS LCD డిస్ప్లే రావడం అయితే జరుగుతుంది, ఆమ్లెడ్ డిస్ప్లే కూడా రావడం అయితే లేదు. మనకి ఈ యొక్క బడ్జెట్ లో వన్ ఆఫ్ ద ప్రీమియం క్వాలిటీ మొబైల్ అయితే వస్తుంది షామి తరపు నుంచి. షామి మొబైల్ కానీ ఇంకా వేరే మొబైల్స్ అయితే వస్తాయి అండర్ 40,000 లో మీకు ప్రీమియం క్వాలిటీ మొబైల్స్ అయితే వస్తాయి, కానీ ఈ యొక్క మొబైల్ మీరు పర్చేస్ చేయడం వేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ యొక్క మొబైల్ పర్చేస్ చేస్తే వేస్ట్ అయితే ఉంటుంది, దాని ప్లేస్ లో వేరే మొబైల్స్ ని పర్చేస్ చేయడానికి ట్రై అయితే చేయండి, ఓన్లీ మీకు బ్రాండ్ వాల్యూ అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో నేను మీకు అండర్ 10,000 అబౌ 30,000 మొబైల్స్ లో ఏ మొబైల్ కొనవద్దు, ఎందుకు కొనవద్దు, ఈ యొక్క వీడియోలో ఆ ఒక మొబైల్స్ ఎందుకు కొనవద్దు రీజన్స్ అయితే చెప్పాలని అనుకుంటున్నాను. ఆ ఒక మొబైల్స్ మీరైతే అవాయిడ్ చేస్తే బెస్ట్ అయితే ఉంటుంది, అలాగే మీ యొక్క మనీని అయితే మీరైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. దాని గురించి ఆ ఒక మొబైల్స్ ని అవాయిడ్ చేయండి, దాని ప్లేస్ లో వేరే మొబైల్స్ ని పర్చేస్ చేయడానికి ట్రై అయితే చేయండి. ఆ ఒక మొబైల్స్ పర్చేస్ చేస్తే మీకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు, మీరైతే లాస్ అయితే అవుతారు. దానికోసం ఈ యొక్క వీడియో అయితే చేస్తాను. ఈ యొక్క వీడియో మీకు ఇందైనా యూస్ఫుల్ అనిపిస్తే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండలేకని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ టు లవ్ షేర్ విత్ ఫ్రెండ్స్. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. గ్రేట్. బై బై.